హాయ్ గైస్, బాగున్నారా? ఇప్పుడు మా ఇల్లు చూడబోతున్నాం. ఆగండి ఆగండి, ఒక కప్పు కాఫీతో కలుద్దామా? ఇంట్లో కలిసి కబుర్లు చెప్పుకుంటా చూద్దాం. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, కింద బెల్ బటన్ నొక్కండి. నందూస్ వరల్డ్, ఓకేనా? ఇప్పుడు రెండు ఇల్లు చూద్దాం, రెండు రెండు. ఇంటి ముందు చిన్న గార్డెన్, కార్లు కూడా బయటే పెట్టేస్తాం. మేము ఇక్కడ గరాజ్ స్టోరేజ్ వాడతాం, కానీ కార్లు పెట్టుకోవడానికి వాడము. సో ఇంటి ముందు రెండు కార్లు ఇంటి ముందే ఉంటాయి. ఇది చిన్న ఫ్రంట్ గార్డెన్. ఇది లాస్ట్లో మీకు ఇంటి ముందు సైడ్ వ్యూ తర్వాత తీసుకెళ్తాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామా? అంతేనా, ఒక కప్పు కాఫీతో కలుస్తున్నాం కదా, రెండు కబుర్లు చెప్పుకుంటా కాఫీ తాగుతా చూద్దాం, రండి. వచ్చేసారు కదా ఇంట్లోకి. మీకు కాఫీ తెచ్చుకోమన్నా, నేను కాఫీ తెచ్చుకోవడం మర్చిపోయాను. సరే, ఒక్క నిమిషం మీరు ఇలానే ఉండండి, నేను డోర్ ఇంటి డోర్ క్లోజ్ చేసి వస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. మీరు బ్యాక్ సైడ్ నుంచి అట్ట కనిపిస్తుంది మీకు అది డోరు. ఇది షూ ర్యాక్. చూడటానికి షూ ర్యాక్లో లేదు కదా, వాల్లో వైట్గా కలిసిపోద్దని చెప్పి అలా షూ ర్యాక్ పెట్టాము. ఇది ల్యాండింగ్లో, డౌన్ స్టేర్స్ ల్యాండింగ్లో లుక్ బాగుంటుందని మిర్రర్ పెట్టాము. చూడండి వినాయకుడిది ఎంట్రీ. ఇది మాకు డౌన్ స్టేర్స్ ల్యాండింగ్, ఇక్కడ నుంచి కిచెను మొత్తం ఇల్లంతా ఈ పార్ట్ కవర్ చేస్తుంది ఎంట్రీకి. ఇది బాత్రూమ్, కింద ఉన్న బాత్రూము. అండ్ మీకు లాంజ్లోకి తీసుకెళ్తాను, ఉండండి రండి రండి. మా పిల్లలు కూడా టీవీ చూస్తున్నట్టున్నారు. ఇది మా లాంజ్. ఈ వాల్ స్టిక్కర్లన్నీ మేమే డెకరేట్ చేసుకున్నాం, నేను, నా హస్బెండ్, మధు, మేమిద్దరం కలిసి చేసుకున్నాం. మీకు ఒకసారి వాల్ డిజైన్ గురించి తర్వాత ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఇంటిని అందంగా వాల్ స్టిక్కర్స్తో ఎలా రెడీ చేసుకోవాలో. ఇది మాకు వచ్చిన మెయిన్ బిగ్ విండో. ఇక్కడ నుంచి బయట వ్యూ వస్తుందా? ఇది బయట వ్యూ. అప్పుడప్పుడు మా కార్లు కూడా చూసుకుంటుంటాము మేము ఇంట్లో ఉన్నప్పుడు. ఇది ఒక వ్యూ. అండ్ అది ఇంకో ఎంట్రీ, గార్డెన్లోకి వెళ్ళాలంటే ఆ సైడ్ ఇంకో ఎంట్రీ. మా పాప చిన్నప్పటి ఫోటోలేండి, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది అప్పటి ఫోటో. రండి ఇటు. మా గార్డెన్ ఎంట్రీ ఇది. వెంటిలేషన్ కోసం ఈ చిన్న చిన్న విండోలు ఇచ్చాడు, కానీ మనం పెద్ద వాడము. ఈ డోర్ కూడా మేము ఎప్పుడు వాడలేదు, ఇది వాడామంటే సోఫా వెళ్ళేం కదా. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తారా? ఏం చేస్తున్నారు? రండి. ఇది లాంజ్, మీడియం సైజు, నాట్ దట్ మచ్. ఇది ఒక చిన్న డెకరేషను, సింపుల్గా చేసుకున్నాను. అంత ఎక్కువ షోకేస్లా రెడీ చేయించుకొని ఏమీ చేయించుకోలేదు. ఇది రెడీమేడ్గా మేము కొని ఫిక్స్ చేసుకున్నది. అండ్ ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మీ ఇండియాలో మనము మార్బుల్ స్టైల్ వేయిస్తాం కదా, అలా ఇక్కడ జనరల్గా మాకు ఎక్కడ మేము చూడలేదు. మేము ఇల్లు కొనుక్కున్న ఫస్ట్లో మేము ఫస్ట్ టైం ట్రైల్ వేసి ఈ ఫ్లోరింగ్ చేయించాము. ఈ ఫ్లోరింగ్ చేయించినప్పుడు ఒకసారి మీరు చూడండి, కంప్లీట్ వైట్, దీని మీద సింగిల్ హెయిర్ పీస్ పడ్డా కూడా అసలు నైట్ టైం కూడా కనిపిస్తుంది. నేను డే మొత్తం మోస్ట్ ఆఫ్ ది అవర్స్ ఈ ఫ్లోర్ క్లీన్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. దీనికి ఇక్కడ మనకి గ్యాపుల్లో మనకి ఫిల్లింగ్ పెట్టి పెట్టారు కదా. ఇండియాలోనేమో మనకు అంత గ్యాపులు కనిపించవు, మీరు చూస్తారు కదా మనకి ఎలా ఉంటాయి, గ్యాప్ కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ దాన్ని గ్రూట్ ఫిల్లింగ్ అంటారు. ఈ కంట్రీ కోల్డ్ కంట్రీ, జనరల్గా ఎవ్వరూ ఈ వైట్ ఫ్లోరింగ్ వేయించుకోరు. మేమే ఆవేశపడి వేయించుకున్నాం, అందుకనే వేయించుకునే ముందు అండర్ ఫ్లోర్ హీటింగ్ కూడా పెట్టించుకొని మరీ వేయించుకున్నాం. ఇది అండర్ ఫ్లోర్ హీటింగ్ ఆపరేట్ చేయడానికి వాటికి మేము వాడతాము. అండ్ అండర్ ఫ్లోర్ అండ్ సెంట్రల్ హీటింగ్ కూడా. మీకు మనకి సెంట్రలైజ్డ్ ఏసీ ఎలా ఉంటుందో, మాకు ఈ కంట్రీలో సెంట్రలైజ్డ్ హీటింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 9 మంత్స్ కోల్డ్ కంట్రీ, సో హీటింగ్ కూడా డౌన్ స్టైర్స్ అండ్ మొత్తం మేము అండర్ ఫ్లోర్ పెట్టించాము. అండర్ ఫ్లోర్ అండ్ సెంట్రల్ హీటింగ్ ఆన్ అయితేనే ఇంట్లో ఉండగలం, అంత కోల్డ్గా ఉంటుంది బయట. సో 20 డిగ్రీస్ టెంపరేచర్ ఎప్పుడు ఇంట్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంకో లివింగ్ రూము కమ్ గెస్ట్ రూము. మేము యాక్చువల్గా దీన్ని లివింగ్ రూమ్ కింద వాడలేదు ఎప్పుడు, మోస్ట్లీ ఇది గెస్ట్ రూమ్ అన్నమాట. ఇది 2 లేయర్స్ బెడ్, ఎవరిని వచ్చినప్పుడు దీన్ని గెస్ట్ రూమ్ కింద వాడతాము. దీనికి కూడా చిన్న వాల్ డిజైన్ చేసుకున్నాను.
దీనికి కూడా బిగ్ విండో ఇచ్చాడు. ఇది బయట నా చిన్న కారు కనిపించడానికి కనిపిస్తుంది, బయట నుంచి ఇంటర్వ్యూ లుక్ దట్ సైడ్ అలా వస్తుంది. వెంటిలేషన్ అయితే బాగా ఉండాలని కావాలని చూసి మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాము ఇంటిని. అసలు ఇల్లు కట్టక ముందే ఈ ఏరియాకి వచ్చి ఫ్లోర్ ప్లాన్ చూసి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం. మీకు ఇంకో మాట, ఇక్కడ మ్యాక్సిమం ఇంటి వైడ్ స్క్వేర్ ఫీట్స్లో ఓన్లీ 2000 స్క్వేర్ ఫీట్స్ ఉంటే చాలా బిగ్ హౌస్ కింద. ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ ఎ హ్యూజ్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఇల్లు మాకు 1800 స్క్వేర్ ఫీట్, బట్ ఈ అంటే ఈ కంట్రీలో ఇంక ఇంతకన్నా పెద్ద పెద్ద ఇల్లు కొన్ని ఉన్నా ఇప్పుడు 2000 మోర్ దాన్ దట్ ఉండలేవు అనమాట, ఎంత చిన్నది కదా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఐ మీన్ ఇళ్ళ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి బికాజ్ ఎత్త చిన్నగా ఉండటం వల్ల, చిన్న ఐలాండ్ కంట్రీ కదా అందుకు. అది ఇంతకన్నా ఎక్కువ ఇంటి ప్రైస్లు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించను. ఇది ఒక స్టోరేజ్ రూము, మీకు చెప్పే కదా స్టోర్ రూమ్స్ అయితే ఓపెన్ చేయను మీరు తట్టుకోలేరు. అండ్ ఇంకోటి దాంట్లో ఇంకో వార్డ్రోబ్ లాగా కూడా ఇచ్చాడు మాకు, ఇది వార్డ్రోబ్ టైపు. ఇది కూడా ఏంటంటే ఎవరైనా గెస్ట్ రూమ్ వచ్చినప్పుడు వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి అలా ఉంటుంది, బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మీరు భయపడతారు. అందులో ఓల్డ్ టాయ్స్ అన్నీ పెట్టించాను, మీకు ల్యాండింగ్ ఆల్రెడీ చూపించాయి కదా. ఇట్లండి, ఇది నా ఫేవరెట్ ప్లేసు, డేలో హాఫ్ డే ఇక్కడే స్పెండ్ చేస్తాను. మీరు గెస్ట్ చేసి ఉండాలి, ఏమై ఉంటుంది కిచెన్ కదా, రండి కిచెన్. సో కిచెను డైనర్ ఇది, ఇక్కడ కొంచెం స్పేస్ ఉండేది. మేము ఏం చేసామంటే ఈ వార్డ్రోబ్ కట్టించేసాము. మనకి మీకు తెలిసిందేగా కిచెన్ అంటే ఇన్ని డిన్నర్ సెట్లు డెకరేట్ సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. సో ఈ జంక్ అంతా ఈ వార్డ్రోబ్ అండ్ సో మచ్ జంక్ ఫుడ్ కూడా పెట్టేసాము అందులో. మాకు వాళ్ళు ఇచ్చిన వార్డ్రోబ్ సరిపోక దీన్ని కట్టించడం వల్ల మనకి ఇక్కడ స్పేస్ కొంచెం తగ్గింది, లేకపోతే డైనింగ్ ఇంకా బాగుండేది. ఇది కిచెన్, చూసారు కిచెన్లో ఎక్కడ గిన్నెలు లేవు. అసలు ఆ వండుకొని తింటుందా లేదా అని డౌట్ వచ్చి ఉంటుంది కదా మీకు. తింటున్నాను వండుకొని బాగానే, అందుకే కదా ఇలా ఉన్నాను. కాకపోతే నేను తిన్నై తిన్నట్టు కడిగేసుకొని వండిని వండినట్టు తినేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసి అంతా ప్యాక్ టైడీ అప్ చేసేస్తాను. కొంచెం గిన్నెలు కనిపించినా నాకు క్లీన్ చేసేదాకా నిద్ర పట్టదు. సో అందుకని నా కిచెన్లో ఎక్కువ సర్ఫేస్ మీద ఎక్కువ ఏమీ ఉంచను, లంచ్ తినగానే మొత్తం టైడీ అయిపోవాలి. మీకు మార్నింగ్ టైం నా కిచెన్ చూపిస్తాను, గిన్నెలు వెజిటబుల్స్ కడగాల్సినవి కడిగేసినవి తినేసినవి మొత్తం ఉంటాయి దీని నిండా. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక గంట పట్టుద్ది, మొత్తం తిన్నాక డైజెషన్కి ఆ టైం వాడతాను అనమాట. ఫుల్గా తినేసి కిచెన్ క్లీన్ చేసుకుని మీకు వీడియో చేస్తున్నాను తెలుసా. ఇది మేము మొజాయిక్ ఇక్కడ పని కట్టుకుని వేయించుకున్నాము, కిచెన్లో ఉంటాం కదా ఏ పడితే అవి పడతా ఉంటాయి, గోడ పాడైపోద్దని. ఇక్కడ మీకు తెలుసా మేము 800 ఫోటోలు దిగుంటామో, ఇక్కడ మాత్రం ఇది మాకు ఫోటో బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ కూర్చొని మేము ఫ్యామిలీ ఫోటోలు దిగేస్తాం, ఇదే మా బ్యాక్గ్రౌండ్. అలా ఎంజాయ్ చేస్తాం ఈ మొజాయిక్, బాగా నాకు ఇష్టమైన ప్లేస్. అండ్ ఇదంతా కూడా మేము అలాగే మొజాయిక్ వేయించేసాం. ఇక్కడ ఎక్కడ గిన్నెలు కనిపించాం, మీరు గిన్నెల కోసం వెతకండి. మార్నింగ్ వీడియో ఎప్పుడైనా నేను ఇంట్లో నా పర్సనల్గా కుకింగ్ చేసే టైం పెడతా కదా అప్పుడు చూపిస్తాం మొత్తం గిన్నెలు. అండ్ మీకు ఇక్కడ చెప్పాను కదా మొత్తం ఇన్సైడ్ వార్డ్రోబ్ ఇన్బిల్ట్ ఉంటాయి. ఇది వాషింగ్ మిషను, ఇన్బిల్ట్ వాషింగ్ మిషన్ ఇది. మనకి బిల్డ్ ఇది బిల్డ్ చేసేటప్పుడు మనకు ఆప్షన్ అడుగుతారు ఇన్బిల్ట్ కావాలా వద్దా అని. మనం ప్రిఫరబుల్ అయితే మనం తీసుకుని ఎక్స్ట్రా పే చేయాలి దీనికి. సేమ్ అలాగే డిష్ వాషర్ కూడా, ఇది కూడా ఇన్బిల్టే. చూసేదాకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయంటే తెలియలేదు కదా మీకు. డిష్ వాషర్ నేను వీక్లో 2 times వాడతాను, ఎవ్రీడే వాడను. జస్ట్ 3-4 గిన్నెలు కడుక్కోవడానికి మళ్ళీ ఇది మొత్తం నింపుకోవాలి. సో అందుకని మోస్ట్లీ ఎక్కువ నేను వీకెండ్ బాగా వాడతాను డిష్ వాషర్, ఎందుకంటే వీకెండ్ ఎక్కువ తింటుంటాను కదా. అండ్ ఇది మధ్యలో వాటర్ సాఫ్ట్నరు, మీకు తెలుసు కదా మనకి కొంచెం ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి పెట్టించుకుంటారు కదా, అది ఇండివిజువల్గా పెట్టించుకునేది. దానికి ఒక్క నిమిషం గుర్తు చేస్తాను, దానికి మనకి వాటర్ సాఫ్ట్నర్కి ఇది పెడతాడు కింద. ఇది ఫిల్ వాటర్ అంతా ఇక్కడ సాల్ట్ వేస్తాం మనము, ఇది ప్యూరిఫై చేసేస్తుంది. దెన్ మళ్ళీ మనం ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్లా చేయించుకుంటాం ఇది. ఇంక దీని గురించి మీకు చెప్పనక్కర్లేదు కదా, ట్యాప్లు కూడా. అండ్ ఇవన్నీ ఇన్బిల్ట్ అనమాట, ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ ఇలా ఉంటాయి లుక్ చూడడానికి. మీకు ఒక స్పెషల్ ర్యాక్ చూపిస్తాను, ఇది ఓన్లీ మా పాప ర్యాక్. కొంత ప్లాస్టిక్ ఏముంటాయి, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. ఎందుకంటే ఇప్పుడు అది పగిలేసింది అనుకోండి గిన్నె పగిలినందుకు బాధపడను, నా ఫ్లోర్ పగిలిపోద్ది, అండర్ ఫ్లోర్ హీటింగ్ కూడా పనిచేయదు.
జస్ట్ అది చిన్న గిన్నే కానీ దానివల్ల ఈ ఎక్స్పెన్సివ్ థింగ్ ఉంటుంది సరే మొత్తం రిపేర్ చేసుకోవటం అందుకని ఓన్లీ అది ప్లాస్టిక్కి ఎలిజిబుల్. ప్లాస్టిక్ వాడటం మానేయాలి, మేము ఒక్కలమే ఇంకా వాడుతున్నట్టున్నాం ప్లాస్టిక్. మీకు ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ చూపిస్తాను, అలానే ఫ్రిడ్జ్లో అన్నీ చూపించాను, సింపుల్ క్లిప్ తీసి తీసేస్తాను. ఇది ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్, ఇంకా కూరలు అన్నీ కనిపిస్తా కొన్ని ఉండాలి మీకు. సర్లే ఎలాగ వచ్చేసరికి రండి చూద్దాం రండి. ఈ ఫ్రిడ్జ్లో నేను వండిన కూరలు, లెఫ్ట్ ఓవర్ బిర్యానీలు అలా ఉంటాయి. ఇది ఫ్రీజరు, ఇది కూడా ఇన్బిల్టే. ఇది మీరు ఎంతనో చూడండి, ఏమి కనిపించదు, ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంది. మీ గరాజ్లో కూడా ఇంకో ఫ్రిడ్జ్ పెట్టాల్సి వచ్చింది, చిన్నది కదా. దీన్ని మనం ఎంత ఫిల్ చేసినా నేను వండి స్టోర్ చేసే వాటికి అంత సరిపోనట్టే ఉంటుంది. కరోనా వల్ల మేము నెలకు ఒక్కసారే వెళ్తాం షాపింగ్కి, సో వచ్చినవి ఎలాగో అన్నీ స్టోర్ చేసుకోవాలి కదా. ఇంట్లో కొన్ని పెట్టగా మిగిలిన గరాజ్లో పెట్టేస్తాం. మీకు ఒకసారి కరోనా వల్ల క్లీనింగ్ ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో ట్రై చేద్దాం. ఐ డోంట్ నో ఇట్ వర్క్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై. ఇది మీకు హాబ్, మీకు అంటారు కదా గ్రిల్ కదా. వన్ మినిట్ బిట్ చూపిద్దాం, మా ఫ్రెండ్స్కి చూపిద్దాం, ఓకేనా. ఇది గ్రిల్ మీకు తెలుసు కదా, ఇందులో మనం హీట్ చేసుకోవడానికి లైక్ ఎలా అంటే రోస్ట్ చేసుకునే డ్రమ్ స్టిక్స్, ఎమ్మి ఎమ్మి తండూరీలు చేసుకోవడానికి వాడతాం. ఇంకో గ్రిల్ ఇది, కాకపోతే నేను బాటమ్ గ్రిల్ని యూజ్ చేసిన పెన్నెలు ఉంటాయి కదా దోశలు వేసేవి, అవి పెట్టడానికి వాడుకుంటాను. అండ్ ఈ వార్డ్రోబ్స్ మీకు తెలిసినవే, మరీ ఎక్కువ ఏమీ ఉండాలండి, సింపుల్ డిన్నర్ సెట్లు అలానే ఉంటాయి. అన్నీ చూపిస్తే దడుచుకుంటారు, అందుకు కొంచెం పెంచే చూపిస్తాను. ఈ బాత్ అయిపోయింది, నాకు ఇప్పుడు దేవుడి మందిరం చూపిస్తాను రండి. కాకపోతే ఎక్కువ విజిబుల్ కనిపించుకుని పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా వార్డ్రోబు, ఇందులో మందిరం చేయ పెట్టించుకున్నాం. చిన్నది లేండి, మనలాగా పెద్ద పెద్ద లేవు, ఇక్కడ చిన్న చిన్న అయ్యి దీనికి పొద్దుగా లోపల పెట్టుకోవడానికి చిన్నది ఉంది. నన్ను చూస్తే పూజలు ఎక్కువ చేసేదాల్లో మీకు కనిపించట్లేదు, మీరు కరెక్ట్ ఎప్పుడో ఇయర్కి ఒకసారి చేస్తాను, అప్పుడే వాడతాను. ఇదంతా స్టోరేజ్దే. ఇది మర్చిపోయాను, ఇది అండర్ ఫ్లోర్ హీటింగ్ కంట్రోల్ చేయడానికి వాడే ప్యానల్స్, ఇవి టచ్ స్క్రీన్, ఇవి అండర్ ఫ్లోర్ హీటింగ్ కంట్రోల్ చేస్తాం వీటితో మనం. మీరు మన మొబైల్లో కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఈవెన్ వేరే కంట్రీ వెళ్ళినా కూడా మన మొబైల్లో కూడా హీట్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం చేయొచ్చు. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాము. గార్డెన్లో ఇప్పుడే చూపించను, బట్ కానీ అది గరాజ్లోకి వెళ్ళే డోరు. మనం ఒకసారి గార్డెన్ లుక్ తర్వాత చేద్దాం, అప్ స్టేట్కి వెళ్ళి వచ్చిన గార్డెన్ లుక్ అండ్ అవుట్ సైడ్ వ్యూ కూడా చూసేసి వద్దాం. ఇప్పుడు పైకి వెళ్దాం రండి. ఇది అప్ స్టేజ్ స్టేట్ కేసు రండి. ఇంక ఇప్పుడు మనం అప్ స్టేజ్ వెళ్దాం రండి. ఇది మా స్టేర్ కేసు, ఇది ఒక్కటే కార్పెట్ వేయించాం ఇల్లు మొత్తంలో, ఎందుకంటే లామినేటెడ్ వేస్తే పిల్లలు పొరపాటు కింద పడతారని. ఇది అప్ స్టేర్స్ ల్యాండింగ్ కొంచెం మాకు సరిపోను, కొంచెం వైడ్గానే ఉంది, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక రూమ్లోకి తీసుకెళ్తాను, గెస్ట్ చేయండి ఎవరు, మా పాప, అది మా ఇంటి పిల్లదయ్యం, రండి చూద్దరు, దాని పేరు బిట్టు. ఇది మా పాప రూము, ఇది కరెక్ట్గా డబుల్ బెడ్ పట్టే రూము, అటు అంతకుమించి ఎక్కువ ఏం పట్టవు. బట్ ఈ రూమ్కి దీని వార్డ్రోబు మొత్తం ఇది ఫుల్ దీని బట్టలే ఉంటాయి, దీని నిండా ఈ రూమ్ నిండా. ఈ విండో ఆవిడ రెడీ చేసుకుంది మొత్తం, విండో మొత్తం. మేము ఇంట్లో కూడా ఎక్కడ మీకు చెప్పా కదా ఇంతకుముందు, కలర్స్ ఎక్కడ వేయలేదు, మొత్తం వాల్ పేపర్ కూడా వేయకుండానే వాల్ స్టిక్కర్స్తో డెకరేట్ చేసుకున్నాం. ఇంకో వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. బిట్టు మాట్లాడతావా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు మా సన్ను రూమ్ లోకి వెళ్దాము రండి, ఫాలో అవ్వండి మళ్ళీ రండి రండి. ఇది మా బాబు రూము, వాడి పేరు బన్ను. బన్ను ఇది వాడిది బాగా పెద్ద బెడ్ అండి, ఓవరాల్ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయడానికి మీ రూమ్ వాడతాము. అండ్ ఇది మొత్తం వాడి వాడ్రూమ్, దీని నిండా వాడి టాయ్స్, వాడి బట్టలే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం వాడి టాయ్స్ ఉన్నాయి. విండోలో నుంచి వాడి రూమ్ వ్యూ అలా ఉంటుంది, వేరే వాళ్ళ గార్డెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గార్డెన్స్ కూడా ఎక్కడికక్కడ బార్డర్ వేసేసి ఉంటాయి. రండి ఇప్పుడు ఇంకో రూమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని, రండి రండి రండి.
ఇప్పుడు ఇంకో రూమ్ చూద్దాము. అది అప్స్టేర్ లో అన్నిటికన్నా చిన్న రూమ్, స్టడీ రూమ్. ఇది మా స్టడీ రూమ్ అండి. ఇలా చిన్న డెస్క్ అండ్ మొత్తం దీంట్లో కూడా వార్డ్రోబులు కట్టించేసాము. అది దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం. రండి, ఇది ఒక స్టోరేజ్ రూమ్లే. దీంట్లో మొత్తం అంతా స్టోరేజ్ పెట్టి బాగా మెస్సీగా ఉంటుంది. ఇల్లంతా బయటికి నీట్గా ఉందంటే ఎక్కడో చోట బ్యాడ్గా ఉండాలి కదా. ఇది ఫ్యామిలీ బాత్రూము, మీడియం సైజు. బట్ మాకు అప్స్టేర్స్ రెండు బాత్రూమ్లు ఇచ్చారు అండ్ డౌన్ స్టేర్స్ ఒక బాత్రూము. చూడండి ఒకసారి మీరు. ఇక్కడ టబ్బు బట్ కాకపోతే మేము ఎవరు యూజ్ ఇది, ఎందుకంటే షవరు ఒకదానికి షవరు ఒకదానికి టబ్బు ఇస్తారు. అండ్ ఇవేమో హీటెడ్ రైస్ ఇక్కడ. ఇవేంటంటే టవల్లు మనం వేసుకున్న దీనికి తడిపోయి తొందరగా ఆరిపోవడానికి ఇవి వింటర్లో. అండ్ ఈ మొజాయిక్స్ ఇవన్నీ కూడా మనం ఓన్గా వేయించుకోవటమే కానీ ఇల్లు కట్టినప్పుడు బిల్డర్ ఇక్కడ ఇవ్వరు. అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. అక్కడ ఇంకో బాత్రూమ్ కూడా ఉంది రండి. ఇది మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఇంకో బాత్రూము. దీనికి షవరు టబ్ కాకుండా షవర్ ఇచ్చాడు. దీనికి కూడా ఈ మొజాయిక్స్ అన్నీ కూడా మనం ఇండివిజువల్గా పే చేసి వేయించుకున్న మొజాయిక్స్ ఇవి. కొంతమంది మొత్తం కంప్లీట్ కూడా వేయించుకుంటారు టైల్స్, బట్ మనకి ఇది ఎనఫ్ అని చెప్పి ఇంతటితో ఆపేసాం. సో ఇది షవర్ పార్ట్. ఇవి విండో ఇచ్చాడు కానీ దీనికి ఏమి మేము బ్లైండ్స్ వేయించలేదు. అది డిఫరెంట్ విజిబుల్ విండో కాదు, నాన్ విజిబుల్. అండ్ ఇటు రండి, ఇది మాస్టర్ బెడ్రూము. ఇటు మీకు చూపిస్తాను. ఇది టూ విండోస్ ఇచ్చాడు, టూ సైడ్స్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఈ ఒక్క రూముకే వార్డ్రూమ్స్ ఒక్కటి వాడు ఫ్రీగా ఇచ్చాడు. మిగతా ఏ రూమ్లోనూ అసలు వార్డ్రూమ్స్ ఫ్రీగా ఇవ్వలేదు. అన్నీ మనం పెట్టించుకోవటమే, మనం పే చేసి చేసుకోవటమే. దీనికి కూడా నేను కంప్లీట్ వాల్ డిజైన్ నేనే స్టిక్ చేశాను. అది ఇంకో రోజు చూపిస్తాను మీకు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం స్పెండ్ చేసి చేయించుకోవటమే. అండ్ ఇది మీకు వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. ఇది ఇంటి ఫ్రంట్ వ్యూ వస్తుంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ. మనకి బయట వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. మీకు చెప్పాయి కదా, కార్లు మేము ఇంతకుముందు ఇంటి ముందే పెట్టేసుకుంటాం, గరాజ్లో పెట్టమని. ఇది మా ఫ్రెంట్ చిన్న టైనీ చిన్న గార్డెన్. మీకు దట్స్ ఆ వ్యూలో మీకు బ్యాక్ సైడ్ గార్డెన్ చూపిస్తాను. ఇటువంటి బ్యాక్ సైడ్ గార్డెన్కి వెళ్దాం. ఇది బ్యాక్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ గార్డెన్. మాకు గార్డెన్ ఎల్ షేప్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి బ్యాక్ సైడ్ అదర్ గార్డెన్స్ కూడా దీనికి దానికి బౌండరీస్ పెట్టేసి ఉంటాయి. ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు వేసుకుంటారు. మేము కూడా ఇయరే కలర్ వేసాం ఆ ఫెన్స్కి. ఇక్కడ ఫెన్స్ మాత్రం మాది కాదు, పక్కన ఎవరి ఫెన్స్ వాళ్ళకే ఉంటుంది. మాకు వచ్చిన ఎల్ షేప్లో మా ఒక్కళ్ళకే మాకు ఫెన్స్ రాలేదు. అంటే మా ఓన్డ్ కాదు, దాన్ని కూడా పక్కన వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇది మా గరాజ్ డోరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి. ఇది బ్యాక్ వ్యూ. ఇవాళ వెదర్ చాలా బాగుందండి, బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. రండి, ఇది అయిపోయింది కదా, మీకు పైన అంతా చూపించేశా కదా. మెల్లగా ఇంక కిందకి వెళ్దాము. అండ్ ఇక్కడ అప్స్టేర్స్ లోఫ్ట్ ఒకటి ఉంటుంది పైకి. అదేంటంటే మనకు కావాలంటే లోఫ్ట్ కన్వర్సేషన్ చేయించుకొని ఇంకో పైన స్టేర్ వేసుకోవచ్చు. దీనికి ఇలా పైన పెట్టేసి ఉంటుంది. ఇక్కడ లేడర్ ఫిక్స్ చేసుకుంటారు కొంతమంది. స్టేర్ కేస్ యాడ్ చేసుకొని పైన రూమ్స్ కూడా చేసుకుంటారు. ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే వాసిపోతుంది. ఇంకా రెండు ఫ్లోర్లు ఏమి ఎక్కుతాం. సో అందుకని కిందకి రండి. మా పాప కూడా కిందకి వెళ్ళిపోయినట్టుంది. సో ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్దాం. గార్డెన్లో మీకు అంటే నైస్ ఏం చూపించలేను, మొత్తం బౌండరీస్ అడ్డం పెట్టేసి ఉంటాయి. అట్లీస్ట్ నైస్ వెదర్ అన్నా చూపిస్తాను రండి. ఇది మాకు బయట వ్యూ ఇలా వచ్చింది, బిగ్ విండో వచ్చింది. ఎప్పుడైనా స్నో పడ్డప్పుడు అయితే ఈ బిగ్ విండోలో నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ స్టేర్ కేస్ మీద కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం. ఫ్యామిలీ మొత్తం తింటా బయటికి వ్యూ చూస్తుంటాం. బాగుంటుంది. మాకు తప్పితే అందరికీ మాత్రం ఫ్రంట్ గార్డెన్ చాలా బిగ్ అనిపించేటట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. సో మా ఫ్రంట్ గార్డెన్ కూడా చూపించాయి కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు బ్యాక్ గార్డెన్కి వెళ్దాం రండి. రండి గార్డెన్లోకి వెళ్దాం. వెదర్ అయితే చాలా బాగుందండి. మాకు ఈ కంట్రీలో ఈ వెదర్ ఉండటం చాలా గ్రేట్ కింద. రండి, ఇది మాకు వాటర్ స్టోరేజ్ చేసేది. మీకు తెలుసు కదా రెయిన్ పడ్డ వాటరు మాకు దీంట్లో స్టోరేజ్ అవుతాయి. ఇది ఫుల్ అయిపోయినాక మిగిలిన వాటర్ ఎత్తులోకి డైవర్షన్ ఉంటుంది. ఈ వాటర్ని మేము ప్లాంట్లకు పోస్తుంటాం అన్నమాట. ఇది ఇక్కడ మోస్ట్లీ కొత్త న్యూ బిల్డ్లు కట్టే వాటికి మస్ట్ రూల్ పెట్టింది గవర్నమెంట్, మస్ట్ ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే అని.
సో చాలా హెల్ప్ఫుల్ యాక్చువల్గా. అండ్ ఇది మా గార్డెను, గార్డెన్ చాలా చండాలంగా ఉంటుంది, ఏ ఫ్లవర్స్ ఉండవు, ఏ డెకరేషన్ ఉండదు. ఇల్లు కట్టించినప్పుడు ఎలా ఉందో అదే గార్డెన్, అసలు మేమేం చేంజ్ చేయలేదు. అండ్ మీకు ఇటు నుంచి ఓవరాల్ ఇంటి లుక్ చూడండి ఒకసారి, ఈ కలర్ ఎల్లో కలర్ బ్రిక్తో. అండ్ ఒకసారి ఇట్లా ఇది మా ట్రాంపోలిన్, పిల్లలు ఆడుకునేది, అండ్ మేము కూడా ఫ్యామిలీ టైప్లో ఆడుకుంటాం. ఇదంతా ఈ ఇంటి కిందకే వస్తుంది. సో అవి బిన్నులు, రకరకాల మల్టీ కలర్ బిన్స్ అవి. సో అది ఇక్కడ నుంచి గార్డెన్ అనుకోకండి, అది జరగని పని. గార్బేజ్ లా ఉంటుంది మా గరాజ్, మొత్తం ర్యాకులు కట్టించి మొత్తం స్టోరేజ్, భయపడిపోతారు. సో అందుకని అది చూపించట్లేదు. రండి ఇప్పుడు ఇటు నుంచి, అటు నుంచి కూడా దారి ఉంది మనకు, అక్కడ డోర్ ఉంది వెళ్ళడానికి, బయటకు వెళ్ళాలంటే సైడ్ నుంచి. బట్ నేను ఫ్రంట్ నుంచి తీసుకెళ్ళి చూపిస్తా ఇంటి రౌండ్ సైడ్ అంతా. రండి ఇప్పుడు ఇంటి చుట్టూతో చూద్దాము. మీకు ఇందాక స్టార్టింగ్ చూపించా కదా చిన్న గార్డెన్, స్మాల్ ఫ్రంట్ గార్డెన్. ఇప్పుడు సైడ్ నుంచి తీసుకెళ్తా, ఇది మా ఫ్రంట్ గార్డెన్. ఇలా సమ్మర్లో కనిపిస్తుంది కానీ బాగున్నట్టు వింటర్లో హారబుల్, ఈ లీవ్స్ అన్నీ పాడైపోయి ఎండిపోయి చాలా చండాలంగా ఉంటుంది. అందుకని సమ్మర్లో హోమ్ టూర్ మొదలు పెట్టా, వింటర్లో చేయలేం కాబట్టి. ఒకసారి నేను డోర్ క్లోజ్ చేసి వస్తా, ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఇంట్లో పిల్లలు ఉన్నారన్న దానికన్నా ఇంట్లో పిల్లులు వెళ్తాయన్న భయం ఇక్కడ ఉంటుంది. అందరికీ క్యాట్లు పెంచుకుంటారు ఇక్కడ పెట్ల కింద, అవన్నీ ఇంట్లోకి వెళ్ళిపోతే నేను మళ్ళీ క్లీన్ చేసుకోలేను. చిన్న చిన్న మొక్కలు ఇది పెద్ద అయిపోయింది మాస్టర్ లాగా. ఇది కూడా ఇదంతా మనం చేసుకునే గార్డెనే. బట్ నేను కారు ఈ రోజు సరిగ్గా ప్యాక్ చేయను, బట్ ఆబ్వియస్గా మొక్కల మీద పెట్టేసాను ఎప్పటిలాగే. ఇటంతా అది మా పాప, మీరు చూసారు కదా ఈ మా బుజ్జి బుజ్జి రోజ్ ట్రీస్. నా హస్బెండ్ మధు వీటిని పెట్టాడు, తన హ్యాండ్తో ఏ ట్రీ పెట్టినా ఖచ్చితంగా పురుగు పట్టాల్సింది. పురుగు పట్టకుండా రోజ్ ట్రీ మాకు అసలు పెరగదనమాట. అలా తయారు చేశాడు రోజు తీసిన వీటిని. ఇదంతా కూడా మేము ప్లాన్ చేసుకోవాల్సిందే, మేము క్లీన్ చేసుకోవాల్సిందే. ఈ ఇల్లు కట్టేటప్పుడే ఈ మొక్కలు, వీళ్ళు ఏం మొక్కలు పెట్టాలో వాడే డిసైడ్ అయిపోతాడు, ఎలా పెట్టాలో కూడా డిసైడ్ అవుతాడు. మనకు అది కూడా చాయిస్ ఉండదు, జస్ట్ వాడు ఏ మొక్కలు పెడితే ఆ మొక్కలు భరించేసేటే. సో మేము యాక్చువల్గా ప్రాపర్ గార్డెనింగ్ అంత చేయలేదు. ఫ్యూచర్లో గార్డెన్ బాగా రెడీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా వీడియో పెడతాం. ఇవి నార్మల్గా ఉంది గార్డెన్, అంత అందంగా లేదు మాది. ఇదంతా కూడా మాకు కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చింది, చూసారు కదా కిచెన్లో నుంచి బయటికి డైనింగ్ కిచెన్. ఇదంతా మేము చేసుకోవాలి. ఇందాక మీరు చూసారే బ్యాక్ సైడ్ ఇది, అది ఈ మొక్కలన్నీ కూడా మనమే తిప్పులు పెడి క్లీన్ చేసుకోవాలి. మనకెవరో ఇక్కడ చేసి పెట్టేవాళ్ళు లేరు, పనోళ్ళు మేమే, ఇంట్లో వాళ్ళము మేమే. సో ఇప్పటికి మా ఇల్లు చూపించేసా కదా, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. దానికన్నా ముందు ఒక మాట, ఇల్లు బాగా నచ్చింది అనుకోండి చూస్తా బాగా ఎంజాయ్ చేయండి, నచ్చలేదు అనుకోండి బట్ స్టిల్ చూడండి ఎందుకు నచ్చలేదో కూడా చెక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. నా నందూస్ వరల్డ్ని, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.